2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎలాగైనా ఆ పార్టీని మళ్ళీ గాడిలో పెట్టాలి, మళ్ళీ లీడ్లోకి తీసుకురావాలి అనే విధంగా చాలా కష్టపడుతున్నారు. గత 9 నెలలుగా కూడా ఏదో ఒక ప్రయత్నం, నిత్యం ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఆయన ఏదో ఒక పోరాటం చేస్తూ ప్రజల్లో ఉండి ఆయన ప్రయత్నాలు అయితే ఆయన చేస్తున్నారు. కానీ ఆయన ప్రయత్నాలు ఆయన వరకే పరిమితం అవుతున్నాయి. కానీ ఎందుకు ఆయనకు తమ్ముళ్ళ నుంచి, తెలుగు తమ్ముళ్ళ నుంచి సపోర్ట్ రావట్లేదు అనేదే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. అయితే ఇది రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ఒక విషయంలో, ప్రధానంగా జిల్లా విషయంలోకి వస్తే, అంటే ఆయన సొంత జిల్లా విషయంలోనే చూస్తే తెలుగుదేశం పార్టీ జెండాలు ఎగరాల్సిన చాలా చోట్ల ఆ జెండాలను పీకేసి వైసీపీ జెండాలు ఎగరవేస్తున్నారు అనేది. దీని కారణం ఏంటి అంటే, ఓకే, ఆయన ప్రయత్నం చూసుకుంటే కనుక మళ్ళీ ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోకి రావచ్చని అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ బాబు గారి పార్టీ జెండా మోసేందుకు ఏ ఒక్కరూ కూడా బయటికి రావట్లేదు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ముఖ్యంగా చంద్రబాబు గారి సొంత జిల్లా ఏదైతే ఉందో చిత్తూరులో తెలుగు తమ్ముళ్ళు అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళ ఇళ్ల మీద ఉన్న జెండాలు పీకేసి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. బాబు గారు 9 నెలలుగా ఏదో కార్యక్రమం చేస్తూ సొంత జిల్లాల నుంచి మంచి స్పందన వచ్చినా రాకపోయినా సరే ఆయన ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, 2019 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఒకే ఒక స్థానంలో గెలిచింది. అది కూడా కుప్పం, అది కూడా చంద్రబాబు గారి. మిగిలిన 13 చోట్ల కూడా 2 MP 13 చోట్ల, అలాగే 2 MP స్థానాల్లో కూడా వైసీపీదే అక్కడ విజయం సాధించింది. అయితే నియోజకవర్గంలో ఓడిపోయిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీని బలోపేతం చేసేందుకు ఏ కార్యక్రమం కూడా చెయ్యకపోవడం ప్రధానంగా. అంటే ఎక్కడ, పలమనేరులో ఓడిపోయిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాత్రం కాస్తంత జిల్లాలో యాక్టివ్గా కనిపిస్తున్నారు. అలాగే పోతలపట్టులో లలిత కుమారి, గంగాధర్ నెల్లూరులో హరికృష్ణ, చిత్తూరులో ఏఎస్ మనోహర్, అలాగే నగరిలో రోజా గారి నియోజకవర్గం భానుప్రకాష్, గాలి భానుప్రకాష్, అలాగే చంద్రగిరిలో పులవర్తి నాని, అలాగే తిరుపతిలో సుగుణమ్మ, సత్యవేడులో రాజశేఖర్, అలాగే శ్రీకాళహస్తిలో గోపాలకృష్ణారెడ్డి, ఇలాగ అంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంటే ఇలాగ ఎందుకు వీళ్ళు, అలాగే ఇంకా ఉన్నాయి, పొంగనూరు అనీషారెడ్డి, మదనపల్లిలో దొమ్మలపాటి రమేష్, పీలేరులో నల్లారి కిషోరు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముడు, అలాగే తంబళ్ళపల్లిలో శంకర్ యాదవ్, వీళ్ళెవరూ కూడా అసలు కనిపించట్లేదు. ఇంకా ఇప్పుడు మొన్న ఒక వార్త వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముడు వైసీపీలో గెలబోతున్నాడు అని. అంటే ఇదే టైంలో చిత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేసిన శివప్రసాద్ గారు మరణించిన తర్వాత అక్కడ కూడా ఏమీ పెద్దగా యాక్టివ్గా ఎవరూ లేరు. ఇక తిరుపతి నుంచి ఎంపీగా ఓడిపోయిన పనబాగ్ లక్ష్మి గారు అయితే అసలు ఆమె ఎక్కడున్నారో కూడా అడ్రస్ లేదు. మొత్తానికి సొంత జిల్లా వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఒక గట్టి షాక్ ఇస్తున్నారు అని చెప్పడానికే ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.